हेलो फ्रेंड्स चूस्तुन्नारु टेक गुरु यूट्यूब चैनल करंट अफेयर्स डेट चूसुकुंटे आगस्ट 24 2020 सो निन्न मनं संडे निन्नैते एक्कुव करंट अफेयर्स लेवु काबट्टि निन्न स्किप चेयडं अयिते जरिगिंदि निन्न एवैते उन्नायो अवि बट दांतो पाटु ई रोजुवि सो रेंडिटि करंट अफेयर्स अयिते ई रोजु चूसुकुंदां చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు చివరి దాకా అయితే చూడండి. అలాగే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి నాకు సపోర్ట్ అనేది తెలియజేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అయితే అవ్వండి. ఇప్పుడు లేట్ చేయకుండా మనం కరెంట్ అఫైర్స్ అయితే చూసుకుందాం. ఫ్రెండ్స్ ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను, ఆన్సర్ ప్రతి ఒక్కరు కామెంట్ అయితే చేయండి. హరిత పత్ అనే అప్లికేషన్ను ఏ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ ప్రతి ఒక్కరు కామెంట్ అయితే చేయండి. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాస ఎవరు ప్రారంభించారు అని చూసుకుంటే నిత్యానంద. సో ఏంటిది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాస అని చెప్పి డౌట్ రావచ్చు. సో నిన్న మనం చూసుకుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాసను కైలాస దేశం అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో నిజంగానే ఉంది కైలాస దేశం అనేది. కైలాస అనేది నిత్యానంద ప్రపంచం. సో ఈయన మన ఇండియనే, మీ అందరికీ తెలిసిందే నిత్యానంద గురించి. సో ఈయన ఈక్వేటర్ ఆ ప్రాంతానికి వెళ్ళి ఒక ఐలాండ్ని కొనేయడం అయితే జరిగింది. సో అక్కడ ఒక ఐలాండ్ని కొనేసి దాన్ని ఒక ప్రపంచంలాగా ప్రకటించడం అయితే జరిగింది. సో దానికి తనని తాను ప్రధానిగా ప్రకటించుకున్నారు. ఇటీవల కైలాస డాలర్ని కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాసను ప్రారంభించినట్లు ప్రకటించారు. వివిధ ఆరోపణల మీద 50 సార్లు కోర్టుకు హాజరైన నిత్యానంద గత ఏడాది నవంబర్ నుండి భారత్ వదిలి పారిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఎక్కడున్నాడనే విషయం అయితే ఎవరికి తెలియదు. ఈక్వెడార్కు సమీపంలో ద్వీపంలో ఆయన నివాసం ఉన్నట్లు పోలీస్ వర్గాలు అయితే తెలుపుతున్నాయి. సో ఆయన ట్విట్టర్లో ట్వీట్లు చేస్తూ ఉంటాడు, నా దేశం ఇది, సో నేను ఇక్కడ డాలర్ రిలీజ్ చేశాను, నేనే ప్రధానమంత్రి, సో నేనే ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ని నిన్న రిలీజ్ చేస్తున్నాను, అంటే రిజర్వ్ బ్యాంక్ని ప్రారంభిస్తున్నాను అని చెప్పి నిన్న కూడా స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో ఆ దేశం ఉందా లేదా అనేది అఫీషియల్గా మనకైతే తెలియదు. సో ఇన్ఫర్మేషన్ వచ్చింది, న్యూస్ పేపర్స్లో అన్నింటిలో వచ్చింది, అలాగే సమాచారం ఉంది కాబట్టి చెప్పడం అయితే జరిగింది, అంతే. గుర్తుపెట్టుకోండి ఊరికే. తుంబి మహోత్సవం 2020 ఏ రాష్ట్రంలో నిర్వహించనున్నారు అని చూసుకుంటే కేరళ. తుంబి మహోత్సవం, తుంబి అంటే తూనిగలు, ఓకేనా? కేరళలో ఇక్కడ మలయాళంలో చూసుకుంటే తుంబి అంటే తూనిగలు. సో తుంబి మహోత్సవం 2020ను ఎక్కడ నిర్వహిస్తున్నారంటే కేరళలో అయితే నిర్వహిస్తున్నారు. కేరళలో ఈ తుంబి మహోత్సవం అంటే తూనీగల ఇక్కడ పండగ. ఇక్కడ ఇంగ్లీష్లో చూసుకుంటే తూనీగల్ని డ్రాగన్ ఫ్లై అంటారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ తూనీగల్ని కాపాడడం కోసం WWF వరల్డ్ వైడ్ ఫండ్ మరియు మన భారతదేశానికి చెందిన బాంబే నేషనల్ హిస్టరీ సొసైటీ ఏదైతే ఉందో, బాంబే నేషనల్ హిస్టరీ సొసైటీ BNHS, ఈ 2 సంవత్సరాలు కలిసి 3వ ఎడిషన్ తూనీగల పండుగను ఈ సంవత్సరం అయితే నిర్వహిస్తున్నాయి. సో ఈ సంవత్సరం ఎక్కడ నిర్వహిస్తున్నాయంటే కేరళలో నిర్వహిస్తున్నాయి. సో అందుకే కేరళలో వచ్చేటట్లు ఇక్కడ మలయాళంలో పేరు అయితే పెట్టడం అయితే జరిగింది, తుంబి మహోత్సవం అని చెప్పి. సో తూనీగల పండగ ఎక్కడ నిర్వహిస్తున్నారు 2020కి సంబంధించి 3వ ఎడిషన్ అని చూసుకుంటే కేరళలో నిర్వహిస్తున్నారు. భారత్లో కరోనా వ్యాక్సిన్ ఏడాది చివరి నాటికి అందుబాటులో వస్తుంది అని చెప్పి ఎవరు ప్రకటించారు అని చూసుకుంటే హర్షవర్ధన్ గారు. సో ఇక్కడ 3 వ్యాక్సిన్స్ అయితే ప్రజెంట్ ట్రయల్స్లో అయితే ఉన్నాయి. సో ఆ ట్రయల్స్లో 3వది ఒక వ్యాక్సిన్ చూసుకుంటే 3వ దశలో ఉంది అని చెప్పి హర్షవర్ధన్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. భారత్ కరోనా కేసుల సంఖ్య 3 మిలియన్లు దాటింది. ఈ మహమ్మారి బారిన పడి అనేక మంది ప్రజలు ప్రాణాలు అయితే కోల్పోయారు. ఈ నేపథ్యంలో కరోనా నివారణకు COVID-19 వ్యాక్సిన్ను 2020 చివరి నాటికి సిద్ధం చేయనున్నట్లు ఇక్కడ కేంద్ర మంత్రి హర్షవర్ధన్ అయితే తెలపడం అయితే జరిగింది. COVID-19 వ్యాక్సిన్లో ఒకటి క్లినికల్ ట్రయల్స్ 3వ దశలో అయితే ఉందన్నారు. మేము ఎంతో నమ్మకంగా ఉన్నాం, ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్ అయితే అందుబాటులోకి అయితే తీసుకుని వస్తామని చెప్పి ఇక్కడ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ గారు అయితే చెప్పడం జరిగింది. సో చూద్దాం, హోప్ ఫర్ బెస్ట్. వలస కార్మికులకు గృహ వసతి కోసం ఉచితంగా బస ఏర్పాటు చేస్తున్నట్లు ఏ రాష్ట్రం ప్రకటించింది అని చూసుకుంటే కర్ణాటక. ప్రకటించడమే కాదు, వీళ్ళ కోసం చూసుకుంటే పెద్ద పెద్ద గృహాలనైతే, వసతి గృహాలనైతే ఏర్పాటు చేస్తున్నారు కొత్తగా. సో మొత్తంగా 4 వసతి గృహాలనైతే పెద్దవి ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం 50 కోట్ల రూపాయలు ఇక్కడ కర్ణాటక అయితే వెచ్చించడం అయితే జరిగింది. ఒక్కో వసతి గృహంలో 3000 మంది వలస కార్మికులు అనేది ఉండొచ్చు. సో వాళ్ళు అక్కడ వంటలు చేసుకోవచ్చు, మొత్తం A to Z వాళ్ళకి లభిస్తాయి. ఇక్కడ ఇది మొదట ఎవరు స్టార్ట్ చేశారంటే కేరళ రాష్ట్రం అయితే అపనాఘర్ అనే ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో ఆ అప్నాఘర్ని
ఎగ్జాంపుల్ గా తీసుకుంటూ కర్ణాటక కూడా ప్రెసెంట్ వలస కార్మికుల కోసం ఇక్కడ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. నాలుగు భారీ వసతి గృహాలు అయితే ఇక్కడ దీనికి సంబంధించి కేటాయించింది. 50 కోట్ల రూపాయలు అయితే ఖర్చు పెట్టనుంది. సో ఈ ఎవరైతే వలస కార్మికులు ఉన్నారో దీనికి సంబంధించి ఏమి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదా, ఫ్రీగా ఉండొచ్చా అంటే వాళ్ళు మినిమం ఏదైతే మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయి కదా, ఆ మెయింటెనెన్స్ ఛార్జెస్ అంటే కరెంట్ బిల్లులు తర్వాత వాటర్ బిల్లులు ఇవి పే చేసుకుంటూ ఉండిపోవచ్చు అక్కడే. సో ప్రజెంట్ సిచ్యువేషన్ వల్ల అక్కడ ఉండిపోవచ్చు. అంటే మనం ఇప్పుడు కర్ణాటక అనుకోండి, చాలామంది ఇతర రాష్ట్రాల నుండి వచ్చేసారు. సో ఇప్పుడు ప్రజెంట్ ఏమీ వర్క్ లేదు, వాళ్ళు ఎటువంటి అమౌంట్ వాళ్ళకి ఎర్నింగ్స్ లేకపోతే సో వాళ్ళు ఎక్కడ ఉంటారు, రెంట్లు కట్టుకొని ఉండలేరు కదా. భారీగా ఉంటాయి బెంగళూరులో, అక్కడ చూసుకుంటే మనం రెంట్లు చూసుకుంటే ఏ చిన్న రూమ్ అన్నా 10,000 రూపాయలు పే చేయాల్సిందే. సో అటువంటి టైంలో ఇది వాళ్ళకు చాలా బాగా ఉపయోగపడే అవకాశము. సో నాలుగు పెద్ద భారీ వసతి గృహాలను అయితే ఇక్కడ కర్ణాటక ప్రభుత్వం ప్రారంభించనుంది. నౌకై జుహార్ పండుగ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అని చూసుకుంటే ఒడిశాలో. ఒడిశాలో నిన్న చూసుకుంటే వీళ్ళు నౌకై జుహార్ అనే పండుగను ఇక్కడ జరుపుకోవడం అయితే జరిగింది. మనం ఏ విధంగా సంక్రాంతి జరుపుకుంటామో అదేవిధంగా ఒడిశా మరియు ఇంకో రాష్ట్రం కూడా ఉంది ఛత్తీస్గఢ్, ఈ రెండు రాష్ట్రాలు కూడా ఈ నౌకై జుహార్ను అయితే జరుపుకున్నాయి. ఎప్పుడు అంటే 23 ఆగస్టున. సో కరోనా కారణంగా ఇంట్లలోనే జరుపుకోవడం అయితే జరిగింది వాళ్ళు. ఇక్కడ మెయిన్గా చూసుకుంటే దీన్ని గిరిజనులు ఎక్కువగా జరుపుకుంటూ ఉంటారు, గిరిజన తెగలు ఎక్కువగా జరుపుకుంటూ ఉంటారు. వాళ్ళు వాళ్ళ ఫోక్ డాన్సెస్ అంటే వాళ్ళ ఫోక్ డాన్సెస్ వేస్తూ దీన్ని ఈ సంబరాన్ని అయితే చేసుకుంటారు. ఇక్కడ ఏదైతే వాళ్ళ పంటలు చేతికి వస్తాయో సో దాన్ని వీళ్ళు మెయిన్గా ఇక్కడ చూసుకుంటే పండగలాగా జరుపుకుంటారు ఆ పంట వచ్చే సమయంలో. సో ఈ పండగనే నౌకై జుహార్ అని చెప్పి ఛత్తీస్గఢ్లో మరియు ఒడిశాలో అయితే ఇక్కడ జరుపుకోవడం అయితే జరిగింది 23 ఆగస్టున. ఏ రాష్ట్రంలోని బ్రహ్మపుత్ర నదిపైన భారత్లోనే అతి పొడవైన తాడు వంతెన మార్గం ప్రారంభించారు అని చూసుకుంటే అస్సాంలో. ఇక్కడ మెయిన్గా అస్సాంలో చూసుకుంటే అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిపై భారత్లోనే అతి పొడవైన తాడు మార్గాన్ని అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. మెయిన్గా దీన్ని సందర్శనార్థం ఈరోజు అస్సాం ముఖ్యమంత్రి అయిన సిద్ధార్థ భట్టాచార్య ప్రారంభించడం అయితే జరిగింది. సో ఏంటి ఈ రోప్ వే, ఇంగ్లీష్లో చెప్పాలంటే రోప్ వే అంటాము, తెలుగులో చెప్పాలంటే తాడు మార్గం. అంటే ఒక తాడులాగా ఉంటుంది, ఆ తాడు చూసుకుంటే ఒక వెహికల్ లాగా వెళ్తూ ఉంటుంది. నేను థంబ్నెయిల్లో పెట్టాను కదా ఇమేజ్ చూపిస్తానండి. సో ఇలాంటిది ఓకేనా. సో ఈ విధంగా వెళ్తూ ఉంటుంది. ఈ విధంగా అస్సాంలో ప్రారంభించడం అయితే జరిగింది. సో అక్కడ ముఖ్యమంత్రి అయిన సిద్ధార్థ భట్టాచార్య ఈరోజు ప్రారంభించడం అయితే జరిగింది. సో దీని నిర్మాణం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2006లో స్టార్ట్ అయింది. ప్రజెంట్ చూసుకుంటే దీనికి సంబంధించిన నిర్మాణం కంప్లీట్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో ఇది ఎన్ని కిలోమీటర్ల పొడవు, అంటే భారత్లోనే పొడవైంది అంటున్నారు కదా. సో ఎన్ని కిలోమీటర్ల పొడవు అని చూసుకుంటే 2 కిలోమీటర్ల పొడవు, 2 కిలోమీటర్ల పొడవు అయితే ఉంటుంది. సో దీనికోసం దీన్ని ఈ ప్రజెంట్ చూసుకుంటే ఎవరైతే సందర్శకులు వస్తారో వాళ్ళ కోసం స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఎంత అమౌంట్ ఛార్జ్ చేస్తారంటే 1 వేకి ఒక సైడ్ వెళ్ళడానికి 60 రూపాయలు తీసుకుంటున్నారు. అంటే ఒక సైడ్ వెళ్ళి మళ్ళీ మనం రావాలి అనుకుంటే 120 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా దీన్ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది రోప్ వేని. సో మన భారతదేశంలోనే అతి పొడవైన రోప్ వే ఎక్కడ ప్రారంభించారు అంటే అస్సాంలో ప్రారంభించారు ఓకేనా. దీనికోసం చూసుకుంటే 56 కోట్లు అయితే ఖర్చు చేయడం అయితే జరిగింది. 2006లో దీని నిర్మాణం ప్రారంభించారు, ఇప్పుడు కంప్లీట్ అయింది, 14 సంవత్సరాలు పట్టింది. దేశవ్యాప్తంగా టికెట్ లేకుండా ప్రయాణించిన వారి నుండి రైల్వే శాఖ ఎంత జరిమానాలు 2019-20 ఆదాయం వచ్చింది అని చూసుకుంటే 561.73 కోట్ల ఆదాయం అయితే రావడం అయితే జరిగింది రైల్వే శాఖకు. సో ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే మనము ట్రైన్ ఎక్కే సమయంలో, అంటే మనం టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కేస్తాం కొన్ని కొన్ని సందర్భాల్లో టెన్షన్లో అట్లా, అలాగే ట్రైన్ సమయం అయినప్పుడు అంటే కొంతమంది వెళ్తారనుకోండి టికెట్ లేకుండా కూడా. సో అలాంటప్పుడు ఇక్కడ టీసీలు పట్టుకుంటారు మనకు వేరే స్టేషన్స్లో మనం దిగినప్పుడు. మ్యాక్సిమం చెకింగ్ జరుగుతూ ఉంటాయి, అంత ఈజీగా తప్పించుకోలేము. సో జరుగుతూ ఉంటాయి, అంటే మధ్యలో కొన్ని కొన్ని చిన్న స్టేషన్స్ అంటే తప్పించుకోవచ్చు, కానీ పెద్ద పెద్ద స్టేషన్స్ కూడా చాలా కష్టము. సో ఇక్కడ మెయిన్గా మనం ఒకసారి గమనిస్తే ఏదైతే మనం పట్టుబడతామో అటువంటి సమయంలో ఏదైతే ట్రైన్ టికెట్ ఉంటుందో ఆ ట్రైన్ టికెట్ ప్లస్ 250 రూపీస్ అనేది మనం ఫైన్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఫైన్లు కలెక్ట్ చేసి 2019-20 సంవత్సరానికి గాను రైల్వే శాఖకు 561.73 కోట్లు లాభం అయితే రావడం అయితే జరిగిందంట. మొత్తంగా 1.10 కోట్ల మంది ప్రయాణికుల నుండి ఇక్కడ జరిమానాలు అయితే అంటే వసూలు చేసినట్లు ఇక్కడ రైల్వే శాఖ చెప్పడం అయితే జరిగింది. సో ఎందుకు ఇంత భారీ స్థాయిలో వచ్చాయి అని చూసుకుంటే
ముఖ్యంగా టార్గెట్స్ అనేవి పెట్టేస్తారు వీళ్ళు. ఎవరైతే టీసీలు ఉంటారో నువ్వు అక్కడ వెళ్ళి ఇంత టార్గెట్ తీసుకురావాలి అని చెప్పి స్టేషన్ మాస్టర్లు కానీ వీళ్ళు టార్గెట్స్ పెడతారు వాళ్ళకి భారీగా. సో అందుకే ఎక్కువగా పెద్ద పెద్ద స్టేషన్స్ కాడ టికెట్ కలెక్టర్లు అదే పనిగా నిలబడి ఉంటారు. సో ఓకేనా, టికెట్ ప్లస్ 250 రూపీస్ ఫైన్లు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ పోషణ ప్లస్ ఎప్పుడు ప్రారంభించనున్నారు అని చూసుకుంటే సెప్టెంబర్ 1న ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఏంటి ఈ వైఎస్ఆర్ పోషణ ప్లస్ అని చూసుకుంటే, సో మన ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ పోషణ ప్లస్ కన్నా వైఎస్ఆర్ పోషణ పథకం ఉంది. సో అందరికీ తెలిసిందే. సో అందులో భాగంగా చూసుకుంటే మెయిన్గా గర్భవతులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అయితే అందిస్తున్నారు. ఈ వైఎస్ఆర్ పోషణ ప్లస్ పథకం అనేది గిరిజన ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో వాళ్లకు, అక్కడ ఉండే గర్భవతులకు కానీ, బాలింతలకు కానీ, చిన్నారులకు కానీ పౌష్టిక ఆహారం అందించే పథకమే ఈ వైఎస్ఆర్ పోషణ ప్లస్. దీన్ని చూసుకుంటే సెప్టెంబర్ 1 నుండి ప్రారంభిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించడం అయితే జరిగింది. ఇందులో భాగంగా 77 గిరిజన మండలాల్లో ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ 1 నుంచి ఈ పథకం అయితే అమలు కానుంది. ఇందులో భాగంగా చూసుకుంటే మొత్తం ఈ గిరిజన మండలాల్లో ఉన్న 8,320 అంగన్వాడీల పరిధిలో దాదాపుగా 3.8 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు ప్రభుత్వం వాళ్ళు. మొత్తంగా దీనికోసం చూసుకుంటే 307.5 కోట్ల పౌష్టికాహారం అయితే పంపిణీ చేయనున్నట్లు ఇక్కడ ప్రతి సంవత్సరం ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. జాతిపిత మహాత్మా గాంధీ ధరించిన ఒక జత బంగారు పూత కళ్ళద్దాలు వేలంలో ఎంత రేటు దక్కించుకున్నాయని చూసుకుంటే 2.55 కోట్లు. సో ఇక్కడ మన జాతిపిత అయిన మహాత్మా గాంధీ గారి బంగారు పూత కలిగిన కళ్ళద్దాలు ఇక్కడ మెయిన్గా బ్రిటన్లో వేలంపాట వేయడం అయితే జరిగింది. ఈస్ట్ బ్రిస్టల్ అనే సంస్థ దీన్ని వేలంపాట అయితే వేయడం అయితే జరిగింది. ఈ వేలంపాట శుక్రవారం అయితే నిర్వహించారు. ఇందులో 2,60,000 వేలం అయితే దక్కించుకోవడం అయితే జరిగింది ఈ బంగారు పూత కళ్ళద్దాలు. అంటే మన అమౌంట్లో చెప్పాలి అంటే 2.55 కోట్లు అయితే దక్కించుకోవడం అయితే జరిగింది. సో గ్రేట్ కదా. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో ఎంతమంది క్రీడాకారులు ఈసారి అవార్డులు దక్కాయని చూసుకుంటే 3 దక్కడం అయితే జరిగింది. ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కి సంబంధించి హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డులు ఇస్తూ ఉంటుంది. ఇది ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డు. ఇప్పటిదాకా 93 మందికి మాత్రమే ఐసీసీ ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ సంవత్సరం ఎవరికి ఇచ్చారు అని చూసుకుంటే ఈ అవార్డులు దక్షిణాఫ్రికా క్రికెటర్ అయిన జాక్ కలీస్కి ఇచ్చారు. అలాగే పాకిస్తాన్ క్రికెటర్ అయిన జహీర్ అబ్బాస్కి అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఆస్ట్రేలియా క్రికెటర్, ఉమెన్ క్రికెటర్ అయిన స్టేల్కర్కి అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో దీంతో మొత్తంగా ఇప్పటిదాకా ఈ అవార్డులు చూసుకుంటే 93 మందికి అయితే ఈ అవార్డులు దక్కడం జరిగింది టోటల్గా. వన్ అరేంజ్డ్ మర్డర్ అనే పుస్తకం ఎవరు రచించారు అని చూసుకుంటే చేతన్ భగత్ రీసెంట్గా విడుదల చేయడం అయితే జరిగింది. వన్ అరేంజ్డ్ మర్డర్ అనే పుస్తకం. సో చాలా బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ, సో చాలా ఎగ్జామ్స్కి ఏదో ఒక బిట్ ఖచ్చితంగా 1 లేదా 2 పుస్తకాల గురించి వస్తూ ఉంటాయి నార్మల్గా. అందులో ముఖ్యంగా చూసుకుంటే చేతన్ భగత్ గురించి పుస్తకాలకు సంబంధించి ఇప్పటిదాకా 2-3 సార్లు వచ్చింది. అందులో ముఖ్యంగా హాఫ్ గర్ల్ ఫ్రెండ్ కానీ, వన్ ఇండియన్ గర్ల్ కానీ. సో చేతన్ భగత్ చాలామందికి తెలిసి ఉంటారు. చాలా మంచి మంచి ఫేమస్ పుస్తకాలు అయితే ఉంటాయి. సో అందులో మెయిన్గా చూసుకుంటే హాఫ్ గర్ల్ ఫ్రెండ్ పుస్తకం చూసుకుంటే చాలా ఒక కొన్ని లక్షల ప్రింట్లు అమ్ముడుపోవడం అయితే జరిగింది. సో ఈ హాఫ్ గర్ల్ ఫ్రెండ్, వన్ నైట్, వాట్ యంగ్ ఇండియన్ వాంట్స్, వన్ ఇండియన్ గర్ల్, ఈ విధంగా చాలా పుస్తకాలు అయితే ఉన్నాయి చేతన్ భగత్కి. సో రీసెంట్గా చేతన్ భగత్ చూసుకుంటే వన్ అరేంజ్డ్ మర్డర్ అనే పుస్తకాన్ని రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు అని చూసుకుంటే అశ్విని భాటియా. సో ఇక్కడ అశ్విని భాటియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓకేనా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్గా అయితే నియమితులైతే అవ్వడం అయితే జరిగింది. సో ఆయన ఎప్పటిదాకా ఈ పదవిలో ఉంటారంటే ఆయన సెప్టెంబర్ 1 నుండి స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 1 నుండి 2022 మే 31 వరకు ఆయన ఈ పదవిలో అయితే కొనసాగవచ్చు. సో ప్రజెంట్ ఎవరు ఉన్నారంటే పీకే గుప్తా అయితే ఉన్నారు. సో ఆయన ఈ నెల 31న రాజీనామా అయితే చేయనున్నారు. ఆయన స్థానంలో చూసుకుంటే అశ్విని భాటియా అయితే నియమితులైతే అవడం అయితే జరిగింది. సో ఆయన సెప్టెంబర్ 1 నుండి ఇక్కడ ఛార్జెస్ అయితే తీసుకుంటారు. 2022 మే 31 వరకు కొనసాగవచ్చు. 1000 సంవత్సరాల నాటి 425 బంగారు నాణాలు ఏ దేశ పురావస్తు శాఖ గుర్తించింది అని చూసుకుంటే ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్లో ఈరోజు చూసుకుంటే మొదటిసారిగా చరిత్రలోనే తొలి ఇస్లామిక్ నాణాలను అయితే వాళ్ళు
క్వింటిస్ పురావస్తు శాఖ శాస్త్రవేత్తలు అయితే ఇక్కడ కనుగొనడం అయితే జరిగింది. ఒక సంయుక్త ప్రకటనలో ఈ రోజు ప్రకటించారు. బట్ ఆగస్ట్ 18ననే వీళ్ళు ఈ బంగారు నాణాలు 425 ఇస్లామిక్ గుర్తులు ఉన్న నాణాలను అయితే ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు అయితే గుర్తించడం అయితే జరిగింది. మొత్తంగా 425 ఇవి నాణాలు, బంగారు నాణాలు అయితే వీళ్ళు ఇక్కడ గుర్తించారు. సో మొత్తంగా ఎవరు గుర్తించారంటే ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు, ఎక్కడ అంటే ఇజ్రాయెల్ దేశంలోనే. సో ఆగస్ట్ 18న గుర్తించారు, బట్ ఈ రోజు ప్రకటించడం జరిగింది. ఇంటి వద్దకే ఏటీఎం కార్డ్ తెచ్చి ఇచ్చే వ్యవస్థను ప్రారంభించిన దేశ తొలి ప్రభుత్వ బ్యాంకు ఏది అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూసుకుంటే మనం జస్ట్ ఒక వాట్సాప్ మెసేజ్ లేకపోతే ఒక కాల్ చేస్తే చాలు, మన ఇంటి దగ్గరికే ఏటీఎం కార్డు అంటే మనం వెళ్తేనే అక్కడ ఇవ్వరు వాళ్ళు. సో ఇప్పుడు చూసుకుంటే ఇంటి వద్దకే ఏటీఎం కార్డు అంట, మీకు అందరికీ తెలిసిందే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి. మనం అక్కడికి బ్యాంక్కి వెళ్తేనే పట్టించుకోరు. సో అలాంటి వాళ్ళు ఇంటి వద్దకే ఏటీఎం కార్డు తెచ్చి మనకి ఇస్తారంట. సో ఆ వ్యవస్థని మేము ప్రారంభించాము అని చెప్పి ఈరోజు ప్రకటించడం అయితే జరిగింది. సో మెయిన్గా చూసుకుంటే ఇంటి వద్దకు ఏటీఎం కార్డు తెచ్చిస్తారంట, ఒక వాట్సాప్ మెసేజ్ లేకపోతే కాల్ అయితే చేస్తే చాలంట. సో ఇంటి వద్దకు ఎస్బీఐ కార్డు తెచ్చి మనకి ఇచ్చేస్తారంట. సో ఈ ఇంటి వద్దకే ఏటీఎం కార్డు ప్రారంభించిన తొలి భారత ప్రభుత్వ రంగ బ్యాంకు మాదే అని చెప్పి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈరోజు ప్రకటించుకోవడం జరిగింది. గ్రాండ్ పేరెంట్స్ బ్యాగ్ ఆఫ్ స్టోరీస్ పుస్తక రచయిత ఎవరు అని చూసుకుంటే సుధామూర్తి. సో ఇన్ఫోసిస్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ సుధామూర్తి గారు, ఆమె చూసుకుంటే గ్రాండ్ పేరెంట్స్ బ్యాగ్ ఆఫ్ స్టోరీస్, చాలా పుస్తకాలు సుధామూర్తి గారు కూడా రిలీజ్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈ నెలలో చూసుకుంటే గ్రాండ్ పేరెంట్స్ బ్యాగ్ ఆఫ్ స్టోరీస్ అనే పుస్తకాన్ని రిలీజ్ చేయడం అయితే జరిగింది. సుధామూర్తి గారి పుస్తకాల గురించి కూడా చాలాసార్లు ఎగ్జామ్స్లో రావడం అయితే జరిగింది. సో ఈ నెల రిలీజ్ చేసిన పుస్తకం అయితే ఇది, గుర్తుపెట్టుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే మ్యాక్సిమం ఏదైతే ఇంపార్టెంట్ ఉన్నాయో వాటిని అన్నింటినీ కవర్ చేయడం అయితే జరిగింది. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెక్ గురు యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది, జాయిన్ అయితే అవ్వండి. అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే బెల్ సింబల్ వస్తుంది, ఆ బెల్ సింబల్లో ఆల్ బటన్ ఉంటుంది, ఆల్ అని ఉంటుంది, ఆల్ సబ్స్క్రిప్షన్స్ అని చెప్పి దాన్ని యాక్టివేట్ చేసుకుంటేనే నేను ఏ వీడియో పెట్టా మీకు నోటిఫికేషన్ వస్తుంది. జస్ట్ దాన్ని ప్రెస్ చేశారంటే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రాదు. యూట్యూబ్లో చాలా రూల్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఒక్కసారి క్విక్ రివిజన్ అయితే చూసుకుందాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాస ఎవరు ప్రారంభించారంటే నిత్యానంద. తుంబి మహోత్సవ్ 2020 ఏ రాష్ట్రంలో నిర్వహించారు అంటే కేరళ. భారత్లో కరోనా వ్యాక్సిన్ ఏడాది చివరి నాటికి అందుబాటులో వస్తుందని చెప్పి ఎవరు ప్రకటించారంటే హర్షవర్ధన్. వలస కార్మికుల కోసం గృహ వసతి